పట్టాభి గారు ఇందాక శ్రీనివాస్ గారు మాట అన్నారు, డిబిటీ ద్వారా మేము 2,18,000 కోట్లు 2,21,000 కోట్లు వేసాం, మీకు అది కనపడటం లేదా అని ప్రశ్నిస్తున్నారని. మరి ఈ 10,40,000 కోట్ల అప్పు అది వాళ్ళకి కనపట్లేదా? అట్లనే అనుకోవాలి ఇప్పుడు ఈ లెక్కలో. ఒక్క నిమిషం వెల్సన్ గారు ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి పట్టాభి గారు. విజయ్ గారు, ఈ డిబిటీ అని ఏదో పదే పదే ఏదైతే ఊదర కొడుతుంటారో అదంతా కూడా పచ్చిపోట. ఇందాక నేను మీకు ఒక ఉదాహరణ కూడా చెప్పా అమ్మఒడికి సంబంధించి. సో ఈయన గారు నొక్కేటటువంటి ప్రతి ఒక్క బటన్ కూడా ఉత్తుత్తి బటనే. దానిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి ఆ 2,40,000 కోట్లు ఎంత అది కూడా నమ్మటానికి వీల్లేదు. నమ్మటం కూడా కాదు పట్టాభి గారు, చాలా ప్రభుత్వాలు ఇలాంటి స్కీమ్స్ అమలు చేసి వాళ్ళు ఎవరు కూడా బటన్లు నొక్కల, ఆటోమేటిక్ గా లబ్ధిదారులకు వెళ్తుంటాయి, ట్రెజరీల నుంచి వెళ్తాయి. ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఇటువంటి కార్యక్రమాలు చేపట్టలేదా, నేరుగా లబ్ధిదారులకు ఇవ్వలేదా? అసలు ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తా విజయ్ గారు, ఈ డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే పథకానికి శ్రీకారం చుట్టింది ఒకప్పుడు నారా లోకేష్ గారు. ఆయన ఐడియా 2009లో ఫస్ట్ ఆయనే దీని మీద మనం చర్చించాలి, ఇది ఎందుకు చేయకూడదు అని ఈ ఐడియాకి బీజం వేసింది లోకేష్ గారు. కాబట్టి వాళ్ళు ఈయన ఏదో కొత్తగా కనిపెట్టినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఏదో కొత్తగా బటన్లు నొక్కుతున్నట్టు ఊరికి అంతా బిల్డప్ తప్పితే వెనకమాలు చూస్తే విషయం ఏం లేదు విజయ్ గారు. అసలు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి సగం కష్టాలు ఎప్పుడు తీరుతాయి అంటే నిర్మలా సీతారామన్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మానస పుత్రుడు అనే ఏదో టైటిల్ ఇచ్చారు, ఆ టైటిల్ తీసేసిన రోజున మన రాష్ట్రానికి ఉన్నటువంటి కష్టాలన్నీ తీరుతాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర హితం కోసం, రాష్ట్ర మంచి కోసం ఊరికి వివరాలు లెక్కలు చెప్పడమే కాకుండా చర్యలు తీసుకుని రాష్ట్రాన్ని ఆదుకోమని కోరుతున్నాం. రెండవది విజయ్ గారు, మనం ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నిన్ననే మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు రాయలసీమకు సంబంధించి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి, అసలు ఎవరెవరు ఎంతెంత ఖర్చు పెట్టారు, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయాడని ఆయన ఒక ప్రెజెంటేషన్ ద్వారా చాలా చక్కగా వివరించారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లెక్కలు చూసినట్లయితే ఈ డబ్బు ఆ ఏనుగు ఎలా మింగేస్తా ఉందో ఈ డబ్బు మళ్ళీ అర్థమవుతుంది మనకి. ఓవరాల్ గా రాష్ట్రం మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులకి 2014-19 మధ్య టీడీపీ 68,293 కోట్లు ఖర్చు పెడితే జగన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాల కాలంలో ఖర్చు చేసింది కేవలం 22,165 కోట్లు. అంటే మేము సుమారుగా యావరేజ్ నా 13,000 కోట్ల చిల్లర ప్రతి సంవత్సరం ఇరిగేషన్ ఖర్చు పెడితే ఓవరాల్ స్టేట్ కి, ఈయన గారు ఖర్చు చేస్తున్నది సుమారుగా 5,000 చిల్లర, అంటే సగం కూడా ఖర్చు చేయట్లా. రాయలసీమ ప్రాంతం అయితే మరీ దారుణం విజయ్ గారు, 2014-19 మధ్య రాయలసీమ ప్రాంతంలో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు 12,441 కోట్లు ఖర్చు పెడితే జగన్ రెడ్డి గారు రాయలసీమ ముద్దుబిడ్డగా తనని తాను పిలుచుకునేటటువంటి జగన్ రెడ్డి గారు ఆయన ఖర్చు చేసింది కేవలం 2,011 కోట్లు. 12,400 ఎక్కడ, 2,011 కోట్లు ఎక్కడ విజయ్ గారు? దీనికి జవాబు చెప్పమనండి, ఎక్కడికి పోతా ఉంది ఈ డబ్బు, దేనికి చేస్తా ఉన్నాడు ఈయన తప్పు? ఇన్ని కోట్లు, 2,00,000 కోట్లు అప్పు చేసినప్పుడు ఏ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎందుకు ఖర్చు చేయలేకపోతా ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఈ యొక్క ప్రశ్నకి జవాబు చెప్పనండి. ఎన్ని ప్రాజెక్టులు సార్, తెలుగు గంగ ప్రాజెక్టుకి మేము టీడీపీ హామీలో 504 కోట్లు ఖర్చు పెడితే ఈయన ఖర్చు చేసింది 380. హంద్రీ నీవ్ అయితే మరీ దారుణం, మేము 4,182 కోట్లు 5 సంవత్సరాల్లో ఖర్చు చేస్తే ఈయన గారు ఖర్చు చేసింది 515. మడకశిర బ్రాంచ్ కెనాల్కి తెలుగుదేశం పార్టీ హామీలో 806 కోట్లు మేము ఖర్చు చేస్తే ఈయన గుండు 0, 1 రూపాయి కూడా ఖర్చు చేయాల. గాలేరు నగరికి మేము 1,546 కోట్లు ఖర్చు చేస్తే ఈయన ఖర్చు చేసింది 440. గండికోటకి మేము 92 కోట్లు ఖర్చు చేస్తే ఈయన సగం కూడా ఖర్చు చేయాలి 444. అంటే ఇట్లా ప్రతి ప్రాజెక్ట్ లెక్కలో మేము చెప్పాం కదా, మేమేమి గాలిలో లెక్కలో మేమేం సృష్టించలేదే, ప్రాజెక్ట్ వారీగా చెప్పాం మేమెంత ఖర్చు చేసాం మీరెంత ఖర్చు చేశారని చెప్పి. దీనికి జవాబు చెప్పమనండి. మన అంబటి రాంబాబు గారు ఓ ఊగిపోతూ ఉంటాడు ఆయన ఆవేశంగా, ఆంబోతులాగా మీద పడిపోతూ ఉంటాడు ఆయన. దీనికి జవాబు చెప్పండి రాంబాబు గారు. ఈ యొక్క నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ ద్వారా అర్థం కావట్లా, మీరు డబ్బులు అప్పు చేసేది కేవలం మింగటం కోసమే, అభివృద్ధి కోసం కాదు, ఒక్క ప్రాజెక్టు కూడా మీరు సరిగ్గా డబ్బులు ఖర్చు చేయట్లేదు. మొన్న అన్నమయ్య ప్రాజెక్టు ఇప్పటి వరకు అక్కడ నిర్వాసితులకు ఏమైనా న్యాయం చేశారా? అన్నమయ్య ప్రాజెక్టు మీ నిర్లక్ష్యం వల్ల, గేట్లకి గ్రీజ్ అయిపోవటం వల్ల, ఎంత నీచం సార్ విజయ్ గారు, గేట్లకి గ్రీజ్ వేయటానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టట్లేదు సార్. ఆ రోజున అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకు ఆ ప్రమాదం సంభవించిందంటే ఆ గేటు లెగల
ఆ గేట్కి వెళ్ళి గ్రీజ్ అయ్యలేదు, అందుకని ఆ కట్ట కొట్టుకుపోయింది, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు నష్టపోయారు. ఇన్ని ఎన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు సార్ మనం. మొన్న మధ్యన ఏదో హాస్పిటల్లో నెల్లూరులో అనుకుంటా, అక్కడ ఆక్సిజన్ అందక మళ్ళీ ప్రాణాలు కోల్పోయారు పసిబిడ్డలు. అంటే ఇవన్నీ మీరు దేనికి ఖర్చు చేస్తా ఉన్నారు? ఆసుపత్రుల్లో బాగు చేస్తా ఉన్నారు, స్కూల్స్ ఏమో పైకప్పులు ఊడి నెత్తిన పడతా ఉన్నాయి, పిల్లల కేసులో ఇప్పుడు కూడా క్లాస్ రూమ్ లో బోర్డు ఎంక కాదు సీలింగ్ ఎంక చూసుకోవాల్సి వస్తుంది పిల్లలందరూ కూడా. కాబట్టి ప్రతిరోజు ఇటువంటి వార్తలు, ఒక పక్కనేమో దాని ద్వారా అప్పు దీని ద్వారా అప్పు అని వార్తలు చదువుతాం, రెండో పక్కనేమో ఆ అటకెక్కిన పోలవరం, ఇరిగేషన్ ప్రాజెక్టులు అసంపూర్ణం, ఇటువంటి వార్తలని రెండో పక్కన చూస్తుంటాయి. రెండింటికి అసలు ఎక్కడన్నా పొంతన కుదురుతుందా విజయ్ గారు? కాబట్టి దీనిని బట్టే రాష్ట్ర ప్రజలందరూ చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటా ఉన్నారు, ఈ అప్పంతా కూడా కేవలం తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి ఆ ఏనుగు మింగటం కోసమే. రాష్ట్ర హితంకు సంక్షేమం లేదు, సంక్షేమంలో కోతలు, నొక్కేవన్నీ ఉత్తుత్తి బటన్లు, అభివృద్ధి పరంగా చూస్తే ఏమి లేదు. అందుకనే కదా ఇప్పుడు మొన్న బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక నిజమని తేలుతా ఉంది కదా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో రాష్ట్రం 25వ స్థానంలో ఉంది విజయ్ గారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏం చెప్పింది? ఇవాళ మౌలిక సదుపాయాల కల్పనలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి పైసా కూడా ఖర్చు చేయట్లేదు అంటే ఇదిగో ఇవే ఎగ్జాంపుల్స్. 25th ప్లేస్ సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఈశాన్య రాష్ట్రాల కంటే తక్కువగా మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మౌలిక సదుపాయాల కల్పనకు మీరు ఖర్చు చేస్తా ఉన్నారు. మొన్ననే పురంధరేశ్వరి గారు కూడా అక్కడికి మా ఆవిడ కూడా జోకేశారు, శాటిలైట్ నుంచి మన ఇండియా మ్యాప్ కనుక చూస్తే, ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూస్తే శాటిలైట్ నుంచి అన్ని గుంతలు కనపడతా ఉన్నాయంట ఉపగ్రహం ద్వారా, ఆవిడ ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నారు. అంత ఆశాస్పదం అయిపోయింది. కాబట్టి ఇవాళ రోడ్లు లేవు, ఎటు చూసినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అప్పులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓకే పట్టాభి గారు, మీరు అంటగా ఈ పార్లమెంట్లో ఈ మధ్యకాలంలో సమావేశాలు జరిగినప్పుడల్లా మామూలుగా మనకి పార్లమెంట్ సమావేశం జరిగితే మన ఎంపీలు ఏదైనా ప్రశ్న వేస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద వాటి మీద ఒక క్లారిటీ రావటమో ఎక్కడన్నా అయిపోయిన వాటి గురించి మనకు తెలుస్తుంటుంది. బట్ ఒక మేలు జరుగుతుంది ఏంటంటే అది మేలు అనుకుందామో దౌర్భాగ్యం అనుకుందామో కానీ ఈ నాలుగేళ్లలో పార్లమెంట్ సమావేశం జరిగినప్పుడల్లా క్వశ్చన్లకి చాలా దారుణమైనటువంటి సమాధానాలు మనం వినాల్సి వస్తూ ఉంది. ఎన్నిళ్ళు కట్టించారా ఎప్పటి వరకు అని చెప్పని నిన్న ఒక క్వశ్చన్ ఎవరో వేస్తే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ రాష్ట్రంలో పిఎంవై కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ దీని కింద 180,000 ఇళ్లకు గాను 2,167 మాత్రమే కట్టారు మీ ఆంధ్ర వాళ్ళు అని చెప్పి ఆయన మంత్రి సమాధానం ఇచ్చిపోయి. మనకంటే తక్కువగా కట్టిన రాష్ట్రాలు ఏంటంటే సిక్కిం 59 ఇళ్ళు కట్టిందంట, గోవా వాళ్ళు 117 కట్టారంట, మనం మాత్రం వాళ్ళకంటే కొంచెం బెటర్గా 2,000 కట్టామని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లానే ఆంధ్రప్రదేశ్లో అదృశ్యమైన మహిళల గురించి గందరగోళం జరుగుతూ ఉంది, పెద్ద చర్చ వాలంటీర్ల మీద ఇష్యూ మీద జరిగినప్పుడు. శ్రీనివాస్ గారు నిన్న ఏపీ